ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు చంద్రబాబు కోసం పవన్ ఢిల్లీలో ఏజెంట్గా మారని తీవ్రంగా మండిపడ్డారు పవన్ పార్టీ పెట్టి తొమ్మిది సంవత్సరాలు అవుతోంది పవన్ కళ్యాణ్ అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకోవడానికి పార్టీలు లేక మళ్ళీ బీజేపీ టీడీపీ కలిపి పోటీ చేస్తాయని చెప్పడం సిగ్గుచేటని గతంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోనని ఇప్పుడేమో బీజేపీ టీడీపీలతో పొత్తుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని మంత్రి రోజా అన్నారు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ కోసం పనిచేస్తున్నారు కానీ ప్రజల కోసం కాదన్నారు మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు చంద్రబాబుకి ఎన్డీఏ నుంచి పిలుపు రాలేదు బాబు దిగజారుడు రాజకీయాలు తెలుసు కాబట్టే ఎన్డీఏ నుంచి ఆహ్వానం రాలేదన్నారు చంద్రబాబు ఉసురు వెళ్ళి లాంటోడని అందుకే ఎన్డీఏ పక్కన పెట్టిందన్నారు బాబు ఎన్ని లేఖలు రాసినా కూడా ఎన్డీఏ పట్టించుకోదన్నారు తన తల్లిని తిట్టించిన వాళ్ల కోసం పవన్ దళారీగా మారడానికి మంత్రి రోజా అన్నారు పవన్ కళ్యాణ్ దళపతి కాదు దళారి అని రోజా ఎద్దేవా చేశారు ఎమ్మెల్యేకే దిక్కులేదు పవన్ సీఎం ఎలా అవుతారని రోజా వ్యాఖ్యానించారు కాపులకు నమ్ముకున్న కార్యకర్తలకు పవన్ క్షమాపులు చెప్పాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో కానీ రాజకీయాల్లో జీరో అని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గర్వంగా చెప్పుకునేలా పాలన అందిస్తూ ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని ప్రతి గ్రామానికి అభివృద్ధిని అందిస్తున్నారని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని రోజా అన్నారు